అసలు ఎలా పరిచయం సోనసూద్ గారికి మాడి ఎలా అసలు ఎలా కలవడం అసలు నేను టూ థౌజండ్ లెవెన్లో అండి ఎంటర్టైన్మెంట్కి వెళ్ళి కుజ్బీ కరేగా అని ముంబైలో షో చేసిన అండి సార్ దానికి చీఫ్ గెస్ట్ దాంట్లో నేను ఒక వన్ థర్టీ డాన్సర్స్లో ఎనకాల డాన్స్ చేస్తుండే టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ థర్టీన్లో సారీ టూ థౌజండ్ థర్టీన్లో షూట్అవుట్ పడాలా చేసేటప్పుడు సార్ దాంట్లో కూడా గెస్ట్గా గెస్ట్గా కూడా ఉండే మ్యూజిక్ రిలీజ్లో అండ్ సార్ ఆ మూవీలో విలన్ అనమాట అండ్ ఆ టైంలో నేను సన్నీ లియాన్ తుషార్ కపూర్ జాన్ ఇబ్రాహం వెనకాలనే ఉంటా ఇప్పుడు కూడా నా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో వాళ్ళు వెనకాలనే ఉంటా లాస్ట్ ఇయర్ ప్రశాంత్ది ది అయినప్పుడు సార్ని కనెక్ట్ అయినప్పుడు సార్కి అన్నీ చెప్పిన అనమాట అప్పటి నుంచి సార్కి చెప్పి హెల్ప్ చేపిస్తున్నా సార్ కూడా మంచికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు వారానికి ఒక రెండు మూడు సార్లు మాట్లాడుతూనే ఉంటాను అట్లా రీసెంట్గా గా మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారు ఫస్ట్ ఇంటర్వ్యూ అన్నప్పుడు కూడా ఆయన వీడియో కాల్ లో మాట్లాడడం కూడా సో ఆల్ బెస్ట్ అని చెప్పడం జరిగింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఇంతకు ముందు సోను సూద్ గారు అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదంటే ఒక విలన్ గా బాగా పర్ఫామ్ చేస్తారు ఆ సినిమా వరకే చూసి వదిలేసిన వాళ్ళు ఉన్నారు ఆ క్యారెక్టర్ ని లైక్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ రియల్ లైఫ్ లో రియల్ లైఫ్ కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఇది అంటే ఒక ఇలాంటి రియల్ హీరో అనే ఒక తో కూడా చాలా ఒక టూ ఇయర్స్ నుంచి కూడా చూస్తున్నాం ఆయన చేసే ప్రతి ఒక్క సేవా కార్యక్రమం కూడా ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ కూడా ఆయన ఎంతవరకు హెల్ప్ చేస్తున్నారు ఎవరు వచ్చి ఏం సాయం అడిగినా కూడా కేవలం ఓన్లీ కోవిడే కాదు ఫ్యామిలీలో ఏ కష్టాలు ఉన్నా కూడా ఆయన రీచ్ అయితే జెన్యున్ రీజన్ అయితే ఆయన హెల్ప్ చేస్తూ ఉన్నారు సో బికాజ్ ఆయన అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఉండొచ్చు బట్ మీరు మెయి మెయిన్గా అండి సోనూ సూది గారిలో సార్ దగ్గర నేను నేర్చుకున్న ఏంటంటే అండి ఫస్ట్ డిసిప్లిన్ అండి ఒక ఆర్టిస్ట్ కావాలంటే మీరు ప్రాపర్ హైట్ ఫిజిక్ ఇవన్నీ ఎట్లా మెయింటైన్ చేయాలి ఎప్పుడైనా నిజాయితీగా ఉండాలి అది సారథ్య నేర్చుకునండి ఇంకొకటి ఎవరికైనా హెల్ప్ చేస్తే ఈ చెయ్యి నుంచి ఇస్తే ఈ చెయ్యి కూడా అర్థం కావద్దు అది నేర్చుకునండి అంటే నేను కూడా ఏదైనా చేస్తే నేను వాళ్ళకి ఏం చెప్పాను ఎవరికి ఇట్లా ఇది చేస్తూ అది చేసి అయిపోయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అచ్చా నువ్వేనా అది చేసినావు అని అట్లా ఇప్పుడు మీరు నిన్న సోనుసూడ్ గారిది ఇంటర్వ్యూ చూసారు కదండి దాంట్లో వరంగల్ వరంగల్ గురించి సార్ చెప్పారు అయితే వాళ్ళు దాంట్లో కార్తీక్ అని ఒక అబ్బాయి ఉన్నాడు అయితే నా నంబర్ ఎక్కడి నుంచో తీసుకొని చెప్పినన్నా మేము సోను సూట్ ఫౌండేషన్ వరంగల్ అని పెట్టుకున్నాం అయితే నేనన్న వా వెరీ గుడ్ నైస్ చాలా మంచి పని చేస్తారు మీరు చాలామందికి గ్రాసరీస్ ఇస్తున్నారు ఇవన్నీ కానీ సోను సూట్ ఫౌండేషన్ వరంగల్ అని మీరు పెడితే మీకు చాలా ఇబ్బంది అవుతుంది ఆల్రెడీ సార్ది ఉన్నది సూట్ చారిటీ మీరు సోనూ సూట్ ఫౌండేషన్ అంటే ఎవరికైనా తెలవ తెలవకుండా మీ అకౌంట్లో ఒక లక్ష రూపాయలు పంపించారు అనుకోనండి తర్వాత రెండు రోజు ఆయన ట్విట్టర్లు అన్నిట్లో వేస్తాడు నేను లక్ష రూపాయలు పంపించినని కానీ ఆయన సోనూ సూట్ సార్కి అయితే పంపించలేదు అది మీకు సోనూ సూట్ ఫౌండేషన్ వరంగల్ వాళ్ళకి పంపించింది అది తెలిస్తే మీ మీద ఇల్లీగల్ ప్రాబ్లం అవుతుందని కొద్దిగా డోస్ ఇస్తే తర్వాత వాళ్ళు చేంజ్ కూడా చేశారు ఇప్పుడు కూడా మాట్లాడుతుంటారు నిన్న కూడా అండ్ మన మన్న కూడా సోను సార్ వాళ్ళ గురించి చెప్తుండే ఇట్లా కానీ వాళ్ళతోటి సార్ కూడా వీడియో కాల్లో మాట్లాడి మీకు మేమున్నా మీకు మీ ఊరికి వరంగల్ ఏది ఇబ్బంది ఉన్నా మాకు చెప్పండి అని సార్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఓకే అయితే మాడీ ఏంటి నెక్స్ట్ ఏంటి ఏం చేద్దామని ఇప్పుడు ఆల్రెడీ ఎలాగో లాక్డౌన్ తీసేయడం జరుగుతోంది కొంచెం పాండమిక్ సిచ్యువేషన్స్ని బయటపడ్డాము నెక్స్ట్ ఏంటి వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తాడు మేడీ నేను యాక్చువల్లీ యాక్టర్ యాక్టింగ్లో కూడా ట్రై చేస్తున్నాను సీరియల్స్ కోసం నాకు ఆపర్చునిటీస్ ఎప్పుడో ఒకసారి ఇట్లా హింట్ వస్తుంది కానీ ప్రాపర్ నాకు గైడెన్స్ లేదనమాట యాక్టింగ్ నా యాక్టింగ్ కొద్దిగా డాన్స్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట ఎప్పటినుంచో ట్రై చేస్తున్నా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి నేను జబర్దస్త్లో కూడా నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు సుధాకర్ భాస్కర్ వినోద్ వీళ్ళకి కూడా చెప్తూ ఉంటా ఎప్పుడైనా ఏదో అవకాశాలు ఉంటే చెప్పండి ఆడిషన్స్ ఉన్నా చెప్పండి ప్రాబ్లం ఏమవుతుందంటే అంటే ఆడిషన్స్ వచ్చేటప్పుడు నేను డాన్స్ షోస్లో బిజీ అయిపోతున్నా నేను ఆడిషన్స్ ఇవ్వలేకపోతున్నా ఇప్పుడు ఒక యాక్టింగ్లో కూడా ట్రై చేసుకుంటా ఒక కొరియోగ్రాఫర్గా ఫ్యూచర్లో మన మన కింద ఒక వంద మంది పనిచేయాలి అట్లా అని ఆలోచిస్తున్నాను అయితే ఇప్పుడు టీవీ షోస్ ఎక్కువగా కనెక్ట్ అయిపోతున్నారు మ్యాడీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు టీవీ ఉన్న అందరూ కూడా షోస్కి కనెక్ట్ అవుతున్నారు సో మీరెందుకు డీకి సంబంధించి కానీ ఇంకా వేరే ప్లాట్ఫామ్కి సంబంధించిన స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేయట్లేదు బికాజ్ ఎందుకంటే డాన్సర్స్కి ఎంత నేమ్ వస్తుందో కొరియోగ్రాఫర్స్ కూడా అంతే నేమ్ వస్తుంది సో ఎందుకు ట్రై చేయట్లేదు డీలో ఎప్పుడైనా ట్రై చేశారా మీరు నేను ఎప్పుడు ట్రై చేయలేదండి నా థింకింగ్ ఏంటంటే అండి నేను ఆల్రెడీ ఫుట్బాల్ ఓపెనింగ్ ఐపీఎల్ ఓపెనింగ్ అన్నిటికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేసిన ఇవన్నీ చేసి వచ్చి మళ్ళీ ఒక ఫేమ్ కోసం డి ఇవన్నిటికి వెళ్ళి మళ్ళా దాంట్లో స్టాంప్ పడిపోతుందండి యు ఆర్ ద కొరియోగ్రాఫర్ మీరు కొరియోగ్రాఫర్ పడ్డ తర్వాత బయటికి వచ్చిన తర్వాత మీరు బ్యాక్ డాన్సర్ చేయలేరు నవ్వుతారు మీ మీద ఇప్పుడు మీరు చూడండి అండి చాలా మంది ఉన్నారు డీకి వచ్చిన వాళ్ళు విన్నర్స్ ఉన్నారు కొంచెం మంది అసలు ఎక్కడున్నారో తెలియదు ఎందుకంటే వాళ్ళకు ఓన్లీ కాంపిటీషనే తెలుసు తర్వాత ఏంది మీరు మాస్టర్ కార్డ్ తీసుకోవాలి మీ ప్లాట్ఫామ్ ఇది వాళ్ళకి తెలియదు ఓన్లీ దేనోకి టెలివిజన్లో కల్పించిన ఫేమ్ వచ్చింది దాని తర్వాత ఏంది కొరియోగ్రాఫర్ కావాలంటే ఏం కావాలి మీకు కెమెరా నాలెడ్జ్ ఉండాలి లెన్స్ ఎంత పెట్టాలనేది తెలవాలి ఇవన్నీ మీకు తెలియకుంటే మీకు ఎవరు నేర్పారండి ఈ శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ డి ఎక్క డికి వచ్చే ముందల వీళ్ళు దే ఆర్ ద కొరియోగ్రాఫర్స్ అండి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చాలా సినిమాలకి చేసి వాళ్ళ దగ్గర ఆల్రెడీ కార్డు ఉంది ఆ కార్డు ఉంది కాబట్టి వాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద మాస్టర్స్ వేయరు ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారండి వాళ్ళ దగ్గర మాస్టర్స్ కార్డ్ లేదు మాస్టర్స్ కార్డ్ లేదు మళ్ళా పోయి డి అన్ని చేసి వచ్చి బయటికి వస్తే మాస్టర్ కార్డ్ తీసుకున్న ఇంత కాంపిటీషన్స్లో వీళ్ళకి వర్క్ దొరుకుతుందని మనం చెప్పలేము అయితే ఇప్పటివరకు మీరు ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే టీవీ షోస్కి ఏమైనా పర్ఫార్మ్ చేయడం జరిగిందా టీవీ షోస్లో అంటే మట అండి లాస్ట్ టైం ఇప్పుడు డాన్స్ ప్లస్ ఓపెనింగ్ చేసినండి నేను బాబా మాస్టర్ గారు రఘు మాస్టర్ గారు అందరూ యానీ మాస్టర్ ఇంకా ముమేద్ ఖాన్ సంథింగ్ ఇంకా మోనల్ వీళ్ళు వెనకాలనే అనమాట బాస్కో మాస్టర్ అని హైదరాబాద్లో ఉన్నారండి ఆయన నమ్మటే పని చేస్తూ ఉంటాం ఆ మాస్టర్ దానికి కొరియోగ్రాఫర్ అండి డాన్స్ ప్లస్ కూడా చేసిన మళ్ళీ కామెడీ స్టార్స్ కూడా చేసినండి ఓకే ఇంకా ఎంటర్టైన్మెంట్కి కొంచెం బీ కరేగా ఇండియాస్ గాట్ టాలెంట్లో మేము టాప్ సిక్స్లో ఉండే మా టీమ్ టాలెంట్ స్కాన్ అని ముంబైలో అట్లా దాని తర్వాత ఏది చేసినా మ్యూజిక్ రిలీజ్ అవార్డ్స్ ఇవ్వండి సో డాన్సెస్లో ఇక్కడ టాలీవుడ్లో చూసుకున్నట్లయితే మీకు బాగా బెస్ట్ అంటే ఏదైనా షేర్ చేసుకోవాలన్నా చెప్పాలన్నా ఒకరు ఏదైనా ఇబ్బంది ఉంది అన్న వెంటనే షేర్ చేసుకునే మాస్టర్ ఎవరు మీరు బాగా క్లోజ్గా ఉన్నారు నాకు ఇక్కడ హైదరాబాద్లో చాలా మాస్టర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారండి కానీ బాస్కో మాస్టర్ అని ఉన్నారండి బాస్కో మాస్టర్ రాముజీ ఫిల్మ్ సిటీకి ఒక టెన్ టువెల్వ్ ఇయర్స్ నుంచి కొరియోగ్రాఫర్ అండ్ హీస్ ఫ్రమ్ ముంబై ఆయన డాన్స్ ప్యాటర్న్ ఇవన్నీ సేమ్ ముంబై లాగా మ్యాచ్ అవుతుంది అనమాట అవార్డ్ షోస్ ఇవన్నీ ఇట్లా నాకు ఏది ఇబ్బంది ఉన్నా మాస్టర్కి ఒకసారి ఫోన్ చేసి ఇట్లా ఇబ్బంది ఉందంటే టైం నాకు హెల్ప్ కూడా చేస్తారు అప్పుడప్పుడు లేటు కూడా షో కూడా లేట్ అయిపోతే వాళ్ళ ఇంట్లోనే కూర్చుంటా అక్కడనే పండుకుంటా మంచి సపోర్ట్ చేస్తారనమాట ఇప్పుడు సార్ కూడా చెప్పిండు వీలైతే ఇక్కడ ఒక హైదరాబాద్లోనే ఒక రూమ్ రెంట్కి తీసుకో అని చెప్పారు సో ఏదున్నా ఆయనకి షేర్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి ఎక్కువ నేను వెళ్ళను ఎందుకంటే పది మందిర్ దగ్గర పోతే పది తిట్లు పడతాయి అదే ఒక్క మాస్టర్ దగ్గరనే ఉండి

Thank you so much. Hi, guys. I'm Naveen Polisheti, and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram, Mandi. is Shivatmika Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi, everybody. This is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.